మాకు జుట్టు సమస్యలు చాలా పెరిగిపోతున్నాయి అక్క. అసలే హెయిర్ ఫాల్ ఉంటుంది, ఇంకా ఈ జుట్టు సమస్యల వల్ల జుట్టు బాగా ఊడిపోతుంది. ఇలా పట్టుకున్నానా లేదా కుచ్చులు కుచ్చులుగా జుట్టు అనేది ఊడిపోతుంది అని చాలామంది మెసేజ్ చేస్తూ ఉంటున్నారు. సో ఇలా బాధపడుతున్న వాళ్ళందరికీ ఈ యొక్క రెమెడీ అనేది చాలా బాగా సహాయపడుతుంది కనుక. సో వీడియో చూస్తున్నారా? అయితే కనుక తప్పకుండా మీరు లైక్ చేసేసి వీడియోని ఫుల్గా చూసేయండి. హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీవిద్య తెలుగమ్మాయి. ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్న వీడియో అండి, నా ఒక పర్సనల్ టిప్ అనేది నేను ఈ వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నాను. సో నాకు హెయిర్ అనేది చాలా లాంగ్గా ఉంటుంది, మీ అందరికీ తెలుసు. సో ఎంతో కొంత చిన్న చిన్న టిప్స్ అనేవి ఫాలో అవ్వకుండానే అంత లాంగ్ అయిపోతుందా అని అనుకుంటారు కదా. సో కాబట్టి ఈరోజు నా ఒక టిప్ అనేది షేర్ చేయాలనుకుంటున్నాను. నేను ఎక్కువగా హెడ్ బాత్తో అయితే అస్సలు ఉండనండి, నేను చాలా తక్కువ. నాకు అందులోనూ ఏమవుతుందంటే చిన్నప్పటి నుంచి అలవాటు వల్ల ఏమో నాకు తెలియదు, కానీ హెడ్ బాత్ చేసిన తర్వాత ఒక 2 డేస్ కైనా కంపల్సరీగా ఆయిలింగ్ చేసుకో, లేకపోతే నాకు హెడ్ఏక్ వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నేను చక్కగా ఆయిలింగ్ అనేది చేసుకుంటా. సో ఆయిలింగ్ కూడా ఎక్కువగా చూపిస్తున్నాను అనుకుంటారు, కానీ నిజంగా ఆయిలింగ్ అనేది చాలా అవసరం. ఎందుకు అంటే ఈ యొక్క స్కాల్ప్ నెత్తి మీద ఉన్న ఒక చర్మం నుంచి జుట్టు అనేది వస్తుంది. కాబట్టి ఆ ఒక నెత్తి మీద ఉన్న ఒక చర్మానికి, స్కాల్ప్కి ఒకవేళ హైడ్రేట్ లేకుండా డ్రై అయిపోయి అది అసలు హెల్దీగా లేకపోతే మనకి ఇంకా జుట్టు ఎలా పెరుగుతుంది? ఊడిపోవటమే జరుగుతుంది. కాబట్టి మనము మంచిగా హైడ్రేట్గా ఉండాలి అన్నా, స్కాల్ప్ అంత హెల్దీగా ఉండాలన్నా మనం ఆయిలింగ్ అనేది చాలా అవసరం. కాబట్టి ఈరోజు నేను చూపిస్తున్న ఆయిలింగ్ కూడా మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఓవర్ నైట్ అన్నా మీరు పెట్టుకోవచ్చు, లేదంటే డైలీ మీన్స్ ఒక 2 డేస్కి ఒకసారి అలాగన్నా మీరు అప్లై చేసుకుంటే మనకి హైడ్రేట్గా ఉంటుంది. అండ్ ఒక హెయిర్ ఫోలికల్స్కి కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ మనకి ఒక ఆయిల్లో దొరుకుతాయి, కాబట్టి చక్కగా వాటికి పోషణ అందుతుంది. సో ఇంకా చూసేద్దామా ఒక హెయిర్ ఆయిలింగ్ ఎలాగా, ఏంటి, ఏం ఆయిల్ వాడాలి, ఆయిల్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి, ఇవన్నీ మనం చూసేద్దాము. సో ఇంకా చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకున్నాక ఇంక మనం హెయిర్ ఆయిలింగ్ ఏంటి అనేది చూసేద్దాం. సో ఈరోజు మన రెమెడీ ఏంటి అంటే మీకు ఒక ఆయిలింగ్ అనేది చూపిస్తున్నానండి. సో దానికోసం అని చెప్పి ఇక్కడ నేను కొబ్బరి నూనె అనేది తీసుకుంటున్నా. ఏంటక్క ఈ కొబ్బరి నూనె ఇలా ఉందని అనుకోవద్దు, మనకి నిజంగా ఒక ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయితే ఇలాగే ఉంటుందండి, గట్టిగా అయిపోతూ ఉంటుంది, అలాగా వాటరీ ఫామ్లో అస్సలు ఉండదు, ఇలా కొంచెం సెమీ సాలిడ్గానే ఉంటూ ఉంటుంది అన్నమాట. సో మీ దగ్గర ప్యూర్ కోకోనట్ ఆయిల్ కొబ్బరి నూనె ఉంటే కనుక ఇలా ఒక కప్ అనేది మీరు తీసుకోవచ్చు. అండ్ ఇందులోకి నేనైతే కనుక మెంతులు తీసుకుంటున్నానండి. సో ఇన్ కేస్ మీకు హెయిర్ ఫాల్ కూడా ఉంది అంటే కొంచెం కాస్టర్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు, లేదంటే కొబ్బరి నూనె అయినా సరే ఓకే. సో మెంతులు వాడటం వల్ల మన ఒక జుట్టు అనేది ప్రోటీన్ ద్వారానే పెరుగుతుంది కాబట్టి సో మంచి ప్రోటీన్ ఉంటుంది. అండ్ ఇందులోకి నేను క్లోజ్ లవంగాలు తీసుకుంటున్నానండి, ఒక 10 దాకా తీసుకున్నాను లవంగాలు కూడా. సో ఇందులో కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, న్యూట్రియన్స్ ఉంటాయి. ఇవన్నీ జుట్టుని మంచి బలంగా ఉంచడంతో పాటు చక్కగా ఎటువంటి డాండ్రఫ్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో మన ఒక జుట్టు అనేది పలచబడకుండా కూడా ఉంటుంది. అండ్ దాని తర్వాత ఒక 1 స్పూన్ అనేది నేను ఆమ్లా పౌడర్ తీసుకుంటున్నానండి. సో ఈ యొక్క ఆయిల్ అనేది జుట్టు సమస్యలు పోవటానికి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వటానికి, కాబట్టి చాలామందికి తెల్ల జుట్టుతో కూడా బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఈ యొక్క ఆమ్లా అనేది వాడటం వల్ల త్వరగా తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది. దాంతోపాటు మనకి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది అన్నమాట. సో ఇలా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వటం వల్ల మనం ఏమైనా తిన్నా లేదంటే ఏదైనా అప్లై చేసుకున్న హెయిర్కి చక్కగా న్యూట్రియన్స్ అన్నీ హెయిర్ ఫాలికల్స్ అబ్జార్బ్ చేసుకుని జుట్టు ఓడకుండా ఉండటానికి మనకి సహాయపడుతూ ఉంటుంది. అంటే ఇండైరెక్ట్గా మనం ఆక్సిజన్ అందించినట్టు అనమాట ఒక హెయిర్ ఫాలికల్స్కి ఈ న్యూట్రియన్స్ అనేవి. సో ఇంకా మనము ఆయిలింగ్ అయితే కనుక ప్రిపేర్ చేసేసుకుందామండి. ఇక్కడ మన ఆయిల్ అయితే కనుక ప్రిపేర్ చేసేసుకుందాం, దానికోసమని డబల్ బాయిలింగ్ మెథడ్ అనేది యూస్ చేస్తున్నాను. సో చాలామంది అడుగుతున్నారు అక్క ఈ మెథడ్ కరెక్టేనా అని. నిజంగా ఈ మెథడ్ చాలా బెస్ట్ అండి. మనము ఇలాగా గోరువెచ్చగా మనం ఇలా చేసుకుంటూ అప్లై చేసుకుంటాం వల్ల చక్కగా ఒక క్యూటికల్స్, హెయిర్ క్యూటికల్స్ అనేవి ఓపెన్ అయ్యి చక్కగా ఒక న్యూట్రియన్స్ అన్నీ అందులోకి వెళ్తాయి. దాంతోపాటు ఈ మెథడ్ ది బెస్ట్ అనమాట, పోషకాలు ఏమీ పోకుండా చక్కగా ఉంటాయి. అండ్ దానికోసం అని చెప్పి ఒక ప్యాన్ తీసేసుకుని అందులో కొన్ని వాటర్ తీసుకుని స్టాండ్ పెట్టుకుని, ఇందాక మనం ఏదైతే పదార్థాలన్నీ కొబ్బరి నూనెలో వేసుకున్నామో దాన్ని చక్కగా అందులో పెట్టుకుని జస్ట్ ఒక లిడ్ అనేది పెట్టేసుకొని సరిపోతుంది. సో ఇలా మనము ఒక 2 to 3 మినిట్స్ లేదు అంటే కనుక 5 మినిట్స్ వరకు కూడా చక్కగా బాయిలింగ్ చేసుకుంటూ ఉండొచ్చు.
సో ఇలా చేసుకుంటూ ఉండటం వల్ల ఎటువంటి పోషకాలు పోకుండా చక్కగా పోషకాలన్నీ మన ఒక జుట్టు కుదుళ్ళకే అందటానికి సహాయపడుతుంది. డైరెక్ట్ హీట్ చేయటం వల్ల వాటి యొక్క కెమికల్ ప్రాపర్టీస్ ఇవన్నీ చేంజ్ అయిపోతూ ఉంటాయి అన్న ఉద్దేశంతో ఈ మెథడ్ ది బెస్ట్ అండి. సో ఇలాగా మనకి ఒక 5 to 10 minutes అట్లీస్ట్ అలా ఉన్న తర్వాత చల్లగా అయిన తర్వాత దీన్ని మనము వడకట్టుకోవచ్చు. మెయిన్గా ఇది బంకగా ఉంటుందేమో ఇలాంటివి ఏమో అస్సలు అనుకోద్ది, ఎందుకు అంటే కాస్టర్ ఆయిల్ అని చెప్తున్న ప్రతిసారి అందరూ దానివల్ల మా జుట్టు ఇంకా ఊడిపోతుంది అంటారు, కానీ ఆల్రెడీ మీ జుట్టు ఊడుతుంది కాబట్టి అది ఏం అప్లై చేసినా ఊడుతుంది అని అనుకుంటారు. అలా కాకుండా మీరు కంటిన్యూగా వాడుతూ ఉంటే గనక ఇందులో చక్కగా మీరు కాస్టర్ ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే కొబ్బరి నూనెతోనే చూపిస్తున్నా ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో. దీన్ని చక్కగా మనం వడకట్టేసుకుని ఇంకా హ్యాపీగా దీన్ని మనము ఒక 1 month వాడి చూడండి, నిజంగా ఎంత మంచి రిజల్ట్స్ వస్తాయంటే తెల్ల జుట్టు కూడా రాకుండా ఉంటుంది, డాండ్రఫ్ తగ్గిపోతుంది. కొంతమంది ఏంటి అంటే అక్క మాకు డాండ్రఫ్ ఉన్నప్పుడు ఆయిలింగ్ అప్లై చేసుకోవచ్చా ఇంకా డాండ్రఫ్ పెరిగిపోతుందేమో అంటారు కదా, అలాంటి వాళ్ళందరికీ ఈ యొక్క ఆయిల్ వాడటం వల్ల మనకి డాండ్రఫ్ కూడా చక్కగా కంట్రోల్ అవుతుందండి. సో మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. అండ్ ఇన్ కేస్ మీకు ఎక్కువగా డాండ్రఫ్ ఉంది అంటే కనుక ఇది అప్లై చేసేసుకుని తర్వాత హెడ్ వాష్ చేయొచ్చు, లేదు అంటే ఒక 2 days కైనా సరే 3 days కైనా సరే ఒకసారి అలా అన్నా అప్లై చేసుకోవచ్చు, ఓవర్ నైట్ అన్నా వాడచ్చు, మీ ఇష్టం ఎలా అయినా వాడచ్చు. సో దీని ఇంకా మనం అప్లై చేసుకునే ముందైతే గనక చక్కగా మనము హెయిర్కి అంతా అప్లై చేసుకోవాలి కాబట్టి సో స్కాల్ప్ మెయిన్ ఫోకస్ చేసుకోవాలండి. సో ఇలా స్కాల్ప్కి మనం ఎక్కువగా అప్లై చేసుకుంటాం వల్ల ఒక స్కాల్ప్ అంతా హైడ్రేట్గా ఉంటుంది, దాంతోపాటు అప్లై చేసుకుంటున్నాము అంటే ఏదో పైపైన కాకుండా చక్కగా ఒక కుదుళ్ళకి అంటే విధంగా రాసుకుంటూ ఉంటే వాటి యొక్క పోషకాలన్నీ చక్కగా ఒక కుదుళ్ళు చక్కగా అబ్జార్బ్ చేసుకుంటాయి, మంచిగా ఆక్సిజన్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. దాంతోపాటు మసాజ్ చేసుకోవటం చాలా అవసరం అండ్ ఇవన్నిటితో పాటు మీరు ఎటువంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా రిలాక్సింగ్గా చక్కగా ఇలాగ ఒక 10 minutes మసాజ్ చేసుకుంటూ ఉండండి డైలీ. ఇలా ఆయిలింగ్ చేసుకున్న ప్రతిసారి మీరు మసాజ్ చేసుకుంటే మీకు హెయిర్ ఫాల్ అనేది చక్కగా కంట్రోల్ అవుతుంది. అండ్ మనం కొంచెం కేర్ అనేది తీసుకోవాలండి, హెయిర్ కేర్ చేసేటప్పుడు ఊడిపోతుంది మళ్ళీ అది రావటానికి మనకి ఎన్ని డేస్ పడుతుంది ఎన్ని మంత్స్ పడుతుందో ఒక్కసారి మనం అలా ఆలోచించుకుంటూ మనం కోమ్ చేసుకునేటప్పుడైనా లేదు అంటే ఆయిలింగ్ చేసుకునేటప్పుడైనా కొంచెం జాగ్రత్తగా మనం ఆయిలింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. అండ్ ఈ యొక్క ఆయిల్ అనేది మనకి 45 days వరకు ఉంటుందండి, నో ప్రాబ్లం. సో మీరు హ్యాపీగా దీన్ని ఇలా అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ స్కాల్ప్ అనే కాకుండా నెత్తి మీద ఉన్న చర్మానికే కాకుండా హెయిర్ అంతా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓవర్ నైట్ అయినా వాడుకోవచ్చు, లేదంటే 2 days ఒకసారైనా వాడుకోవచ్చు. సో చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా మసాజ్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. సో చాలామందికి మేము ఆయిలింగ్ రాసుకుంటాం అక్క కేర్ తీసుకుంటాం అయినా ఊడిపోతుంది అంటారు కదా, ఇలా బ్లడ్ సర్క్యులేషన్ మనకి పెరగటాని కోసం సో ఇలా మసాజ్ అనేది ఒకసారి ట్రై చేసి చూడండి. సో దాని తర్వాత మీరు ఒక 1 hour ఉంచుకున్న తర్వాత అన్నా మీకు టైం లేదనుకుంటే హెడ్ బాత్ అన్నా చేసేయచ్చు. సో హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఎటువంటి జుట్టు సమస్యలు ఏమీ లేకుండా వైట్ హెయిర్ ప్రాబ్లం కూడా ఉండకుండా హెల్దీగా ఉంటుంది హెయిర్ అనేది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క ఇంగ్రీడియంట్స్ పదార్థాలతోనే మనం ఇలాగ ఆయిలింగ్ అనేది చేసుకోవాలి. దయచేసి ఆయిలింగ్ అంటే అస్సలు పారిపోయే వాళ్ళందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మన జుట్టుకి మంచి పోషణ ఇచ్చేది ఆయిలింగ్ కూడా అండి. అలానే ఎవ్రీడే పెట్టుకోమని చెప్పట్లా, అట్లీస్ట్ ఒక వారానికి మీరు హెడ్ బాత్ చేసే ముందన్న దయచేసి ఇలా ఆయిలింగ్ చేసుకుని దాని తర్వాత మీరు హెడ్ బాత్ చేయొచ్చు. ఎందుకంటే చాలా కామెంట్స్ వస్తాయండి నాకు, అక్క నా జుట్టు ఊడిపోతుంది నా జుట్టు ఊడిపోతుంది అంటూ ఉంటారు. బట్ ఇలాంటి టిప్స్ అనేది ఫాలో అవుతూ ఉండండి, ఆయిలింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అట్లీస్ట్ ఓవర్ నైట్ ఆయిలింగ్ అన్న చేసుకుని తర్వాత అన్న హెడ్ బాత్ చేయండి. సో అప్పుడు హైడ్రేట్గా ఉంటుంది స్కాల్ప్ అంతా, అందులో ఇప్పుడు మనకి సమ్మర్ కాబట్టి త్వరగా డ్రై అయిపోతుంది, అసలు హైడ్రేట్గా ఉండదు. మనం ఎక్కువగా వాటర్ అనేది తాగుతూ ఉండాలి. దాంతోపాటు స్కాల్ప్ కూడా ఇలాంటివి ఆయిలింగ్ అనేది చేసుకుంటూ ఉండటం వల్ల స్కాల్ప్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది, హెయిర్ అనేది గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.